కాబట్టి డెఫినెట్ గా పైగా గతంలో కూడా 2017 లో ఇప్పటి ముఖ్యమంత్రి అప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న తరుణంలోనే మరి సిబిఐ చాలా గట్టిగా స్పందించింది. ఒక రిటైర్ ఐఏఎస్ అధికారి ఒక చిన్న ఫేవరబుల్ గా ఒక కామెంట్ చేస్తేనే చాలా మందిని ప్రభావితం చేస్తున్నారని చెప్పి ఉలిక్కిపడింది సిబిఐ. మరి అంత గగుర్పాటుకు గురైన సిబిఐ మరి ఇంత ఒళ్ళు జలదరించే సన్నివేశాలకు కూడా మరి కాగితం మీద ఏమైనా స్పందించారో మనకు తెలియదు. కాగితం మీద స్పందించలేకపోవటానికి కనీస స్పందన కూడా 3 నెలల తర్వాత కూడా కనీస స్పందన లేకపోవటం కాస్త ఆశ్చర్యం అనిపించినప్పటికీ మరి గతంలో వారు రద్దు చేయమన్న పిటిషన్లు కూడా మరి రికార్డులోనే ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా న్యాయం అయితే జరుగుతుంది అన్న పరిపూర్ణ విశ్వాసంతోనే మనం అందరం ఉందాము. ఇక ఇది ఏవం కథ. ఇక ఈ కథలో ఇంకొక అతి ముఖ్యమైన క్యారెక్టర్ ఉంది. చాలా మంది శుకుని శుకుని అని అంటారు. సరే నేనైతే సరే నేను పార్టీలో అతనే తీసుకొచ్చాడు కాబట్టి నేను అతన్ని శకుని అని చెప్పి మరి నేను అంటాం భాగ్యం కాదేమో. సరే ప్రజలే అలా పెట్టుకున్నప్పుడు ప్రజల మాటనే కాదంటానికి నేనే ఉన్నా. బట్ నేనైతే మటుకు శకుని కాదని మరి అనుకుంటాను కాసేపు. కాకపోయినప్పటికీ కూడా మరి అన్నిట్లో చేదోడు వాదోడుగా ఉన్నాడు. ఆ తర్వాత మరి ఇక్కడ మరి గతంలో ఒక సిబిఐ అధికారిని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది అని వచ్చినప్పుడు ఈయన మరి ఇన్ రైటింగ్ అతన్ని నియమించడానికి వీలు లేదు అని చెప్పి మరి కొన్ని లేఖలు కూడా రాయడం జరిగింది. మరి ఇటువంటి సంఘటనలు చాలా జరిగినాయి. సో ఇంకా ఇంకొన్ని సంఘటనల్ని సోదాహరణంగా వివరించి మరి త్వరలో అతి త్వరలో మరి ఈ వాదనలన్నీ కూడా ముగిసినాయి కనుక మరి రేపో మాపో ఆయన మళ్ళీ విదేశాలకు పారిపోవాలని చూస్తున్నాడు ఏటు. మరి ఆయన వేసిన పిటిషన్ మళ్ళీ విత్డ్రా చేసుకుని మళ్ళీ వేస్తానన్నట్ట. సరే నేను కూడా మరి ఆయన వేలును కూడా రద్దు చేయాలని చెప్పి మరి పిటిషన్ వేస్తాను త్వరలో అతి త్వరలో చూద్దాం. ఎందుకంటే ఎవరికి తోడుగా ఏటు ఉండాలనేది నా ఉద్దేశం ప్రజల ఉద్దేశం కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో 25 లోపు మరి ఈ ఆర్గ్యుమెంట్లన్నా కంప్లీట్ అవుతాయా ఏమవుతాయి అలాగే లెట్ అస్ వెయిట్ అండ్ వాచ్. సో ఇది ఈరోజు ఈ కోర్టు అంశం. ఎందుకంటే కోర్టులో ఉంది కాబట్టి జడ్జిమెంట్ వచ్చే ముందు నాకు కొన్ని పరిధులు ఉంటాయి కాబట్టి నేను నా పరిధి లోపల చెప్పవలసింది నా పరిధిని దాటకుండా చెప్పడం జరిగింది.